వైకాపా పార్టీ ఈ ప్రభుత్వం తలపెట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర కాన్సెప్ట్ వింటే మాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. వీళ్ళు అసలు ఈ బస్సు యాత్ర ఎందుకు చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళు తిరుగుతూ ఉండడం వలన ఎవరికి ప్రయోజనం లేదు, ప్రభుత్వానికి కేవలం డీజిల్ అండ్ పెట్రోల్ నష్టం తప్ప. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఈ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారు. మన రాష్ట్రంలో అభివృద్ధి అనేదే లేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. ఇటువంటి తరుణంలో ఏం సాధించారని చెప్పి బస్సు యాత్ర, బీసీ ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు దారి మళ్లించేసినందుకు బస్సు యాత్ర, బీసీ సోదరుల కోసం ఉన్న 29 పథకాలు రద్దు చేసినందుకు బస్సు యాత్ర, లేదంటే ఎస్సీల కోసం ఉన్న 27 పథకాలు రద్దు చేసినందుకు బస్సు యాత్ర, ఈ రాష్ట్రంలో పేదవాడికి కనీసం ఒక్క ఇల్లు కూడా కట్టించి ఇవ్వలేనందుకు బస్సు యాత్ర, దేనికోసం ఈ బస్సు యాత్ర? సామాజిక న్యాయం చేశామని చెప్పి అంటా ఉన్నారు. ఏమిటి వీళ్ళు సాధించిన సామాజిక ప్రగతి న్యాయం? ఎక్కడైనా వెనకబడిపోయిన వర్గాలకు చెందిన ప్రజలు ఈ ప్రభుత్వం వలన వారి జీవితాలు మెరుగుపడ్డాయా, వారికి మంచి అవకాశాలు వచ్చాయా, మన రాష్ట్రంలో మనం ఏమైనా ఉపాధి కల్పించుకోగలిగామా, నిరుద్యోగుల సమస్యలు ఏమైనా తీర్చగలిగామా? ఎక్కడా ఏదీ లేదు. కార్పొరేషన్లు పెట్టారు, కార్పొరేషన్లు పెట్టి వీళ్ళకి సంబంధించిన నాయకులకు పదవులు అయితే ఇచ్చుకున్నారు, వాళ్ళకి జీతాలు కూడా ఇచ్చారే తప్ప ఆ జీతాలు ఆ కుర్చీలు వేయడం కూడా దండగండి. ఎందుకంటే కార్పొరేషన్ ద్వారా వీళ్ళు ఏమైనా లోన్స్ ఇప్పించారా ఎవరికైనా? అది లేదు. కార్పొరేషన్ నిధుల్ని కూడా డైవర్ట్ చేసేసి రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉన్న చేతకాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున విదేశీ విద్య పథకం ఉందా అండి? బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయా అండి? తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఆదరణ పథకం పెట్టి వెనకబడిపోయిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా పనిముట్లనిస్తే వాళ్ళ వృత్తిపరంగా ఆధునీకరణ అవుతుంది కదా అని చెప్పి ఆ పథకాలు పెడితే ఈరోజున పథకాలు ఏమయ్యాయి? ఎందుకోసమని చెప్పి ఎవరికి కూడా మోడర్న్ మిషనరీ మనం ఇచ్చుకోలేకపోతా ఉన్నాం. కాబట్టి ఏం సాధించావని జగన్మోహన్ రెడ్డి ఈ బస్సు యాత్ర అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే రకంగా మన మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారి గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ బస్సు యాత్రలో ముందు సీట్లో బొత్స సత్యనారాయణ గారే కూర్చుంటున్నారంట. మరి సామాజిక సాధికారత పేరు మీద చేస్తూ ఉన్న ఈ బస్సు యాత్రలో ముందు సీట్లో కూర్చుంటున్న బొత్స సత్యనారాయణ గారికి నాది ఒకటే సూటి ప్రశ్న అండి. ఎందుకోసమని చెప్పి విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ తాలూకా రిజర్వేషన్ మారింది? ముందుగా ఈ రిజర్వేషన్ ఎస్సీ మహిళ కోసం కదా వచ్చింది. మరి రాజ్యాంగపరంగా ఎస్సీ మహిళ కోసం వచ్చిన పదవిని కూడా మీ మేనల్లుడి గారిని జిల్లా పరిషత్ చైర్పర్సన్ చేసుకుందామని చెప్పి బీసీ జనరల్ కిందకి మార్చారు కదా. మీరు మరి మొదటి సీట్లో కూర్చుని దళిత వార్డుల్లోకి వెళ్ళి దళిత సోదరులతో ఈ విషయం గురించి ఏమని చెప్తారు బొత్స సత్యనారాయణ గారు? ఎందుకోసమని చెప్పి రిజర్వేషన్ మారిందని మీరు చెప్పగలరా? ఈ రకంగా మీ కుటుంబ సభ్యుల కోసం జిల్లాలో ఎస్సీ మహిళ కోసం వచ్చిన రిజర్వేషన్ మార్పించుకున్నారు కదా, మరి ఈ బస్సు యాత్ర చేసే నైతికత మీకు ఉందా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే రకంగా వెనకబడిపోయిన మన జిల్లాల్లో అభివృద్ధి అనేది జరుగుంటే అది సాధికారత. మన హాస్పిటల్స్ ఏమైనా మెరుగుపడ్డాయా? మన స్కూల్స్ ఏమైనా మెరుగుపడ్డాయా? విద్యాశాఖ మంత్రి కింద ఉన్న బొత్స సత్యనారాయణ గారు ఈ ప్రాంతానికి కానీ లేదా ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న చీపురుపల్లి నియోజకవర్గానికి కానీ ఒక్క విద్యా సంస్థనే కొత్తగా తీసుకొచ్చారా? ఇక్కడ విద్యార్థుల యొక్క జీవితాలని మెరుగుపరిచారా? అది కూడా లేదు. మరి విద్యార్థులకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఈ 4.5 సంవత్సరాల్లో
ఏమి అభివృద్ధి చేశారని చెప్పి చెప్తారు బొత్స సత్యనారాయణ గారు అని కూడా మేము రెండో ప్రశ్న సంధిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ బస్సు యాత్ర ఏదైతే ఉందో ఇది ఒక తుస్సు యాత్ర. మొన్నటి వరకు కూడా వీళ్ళు గడప గడపకు తిరిగారు ఈ పార్టీ నాయకులందరూ కూడా. అక్కడ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత చూశారు. వీళ్ళు గ్రామాల్లోకి వెళ్తే మా గ్రామానికి కానీ మా వీధికి కానీ మీరేమిచ్చారు, ఏం మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేశారు అని చెప్పి ప్రశ్నించడం అనేది జరిగింది. అలా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు వచ్చిన తీవ్రమైన వ్యతిరేకత వీళ్ళు ఎదుర్కోలేక ప్రజలతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వక్కర్లేదని చెప్పి బస్సు యాత్ర వీళ్ళు చేస్తున్నారే తప్ప ఇంకొక ఆలోచన అనేది లేదు. ప్రజలందరూ కూడా ఫిక్స్ అయిపోయారు ఈ ప్రభుత్వం ద్వారా మంచి అనేది జరగదని. ఇటువంటి యాత్రలు ఎన్ని చేసినా ఆ ప్రభుత్వానికి వచ్చే లాభం లేదు, మాకు వచ్చే నష్టం లేదు. ప్రజలందరూ కూడా రానున్న ఎలక్షన్లో వీళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. అలాగే నిన్న విజువల్స్ చూసాం, శ్రీకాకుళంలో బస్సు యాత్ర అయ్యింది. ఆ బస్సు యాత్రలో చూస్తే అసలు ఎక్కడా కూడా మనుషులు లేరు. ఇచ్చాపురంలో జరిగిన సభలో మొదటి రెండు వరుసలు తప్ప వెనకాతులున్న వరుసలన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. మరి అది గుర్తించినట్టున్నారు. ఈ రోజున ప్రైవేట్ స్కూల్స్కి కూడా సెలవులు ఇచ్చేసి ఆ బస్సులేవో తీసుకుని అందులో బయట నియోజకవర్గాల నుంచి బయట జిల్లాల నుంచి కూడా ప్రజల్ని తరలించాలని చెప్పి ఈ ప్రభుత్వం ఇక్కడున్న వైకాపా నాయకులు చూస్తున్నారు. అంటే ఈ బస్సు యాత్ర ఏ రేంజ్లో ఫ్లాప్ అయిందో మీరందరూ కూడా గమనించాల్సిందిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.